అందరికి నమస్కారం. ఈరోజు ఒక మంచి విషయం మాట్లాడుకుందాం. ఒక మంచి వ్యాపారవేత్త కోట్ల రూపాయలు సంపాదించాడు, ఆస్తుపాస్తులు పెరిగినాయి, హోదా పెరిగింది, ఆయన స్థితిగతులన్నీ పెరిగిన తర్వాత ఎక్కడెక్కడి పాత బంధువులందరూ మేము బంధువులు అనుకుంటున్నారు, ఎక్కడెక్కడి స్నేహితులందరూ కూడా మేము స్నేహితులు అనుకుంటున్నారు. దాని కోటరీ బాగా పెరిగిపోయింది, వందల మంది స్నేహితులు బంధువులు అవి పెరిగిపోయినారు. మరి ఈ లోపల ఆ వ్యాపారవేత్తకు కరోనా వచ్చింది. మరి కరోనా వచ్చిందని తెలియగానే తెల్లవారే సరికల్లా అందరికి ఫోన్లు చేస్తే బంధువులు ఎవడు ఫోన్ ఎత్తాడు, స్నేహితులు ఎవడు కొందరు ఫోన్ ఎత్తారు, కొందరు తెలుసుకున్నటువంటి నిజమైనటువంటి మంచి మనసు ఉన్నటువంటి కొందరు మిత్రులు ఇంటి ముందరికి నాలుగు బంధువులు ఒక ఐదు ఆరుగురు మిత్రులు ఒక 10 మంది దాకా ఇంటి ముందరికి చేరినరు. చేరి మీరు లోపల ఉండండి, ఐసోలేట్ కాండి, మీకు ఏ అవసరం ఉన్నా మేము అన్నం మా ఇంటికి అంచలే భోజనం వండుకొస్తాం, పెడతాం, హాస్పిటల్ ఎక్కడ ఉంటే మేము వెహికల్ మాట్లాడి తీసుకుపోతాం, మీకు ఏ కష్టం ఉన్నా మేము చూసుకుంటాం, మీ ఇంటి ముందటనే ఉంటాం, మీకు తక్కువయ్యేదాకా కదలం, మీరు ఎప్పుడు ధైర్యపడద్దు, దీనికి ధైర్యానికి కరోనాకు ధైర్యమే మందు, మేము ఉన్నామని మర్చిపోకండి, మేము ఏం కూర్చుంటాం అని చెప్పేసి ఒక 10 మంది బంధువులు మిత్రులు ఇంటి ముందు అంటున్నారు. వేలాది మంది మాత్రం ఎవడు రాలేదు. అది అసేటి కనిపించింది. మరి ఇంత లోపల వ్యాపారవేత్త ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు. బయటకు వచ్చేసి సాయంత్రం వరకల్లా బయటకు వచ్చిండు. మీరు ఉదయం నుంచి ఇక్కడనే ఉన్నారు, నా కొరకు మీ అందరి కృతజ్ఞతలు. నాకు కరోనా లేదు, చాలామంది బంధువులు మిత్రులు పెరిగిపోతాను రోజు రోజుకు. మరి ఎవడు కరెక్ట్ వాడు, ఎవడు నిజమైనడు, ఎవడు నాటకం ఆడుతాడు అని తెలుసుకోవటం కొరకు నేను ఒక చిన్న ఆలోచన చేసిన, ఫిల్టర్ చేసుకున్న. ఈడున్న మీరు మాత్రమే నాకు బంధువులు మిత్రులు, నాకు ఇది ఫిల్టర్ చేసుకున్నవి నిజమైన స్నేహితులు మీరే అని చెప్పేసి వాళ్ళకి చెప్పి మరి ఉన్న బంధువులను హిందువులను అందరినీ కూడా పక్కకు పెట్టేసుకొని ఆయనే అంటే డబ్బు రావంగానే బంధుత్వం రావటం, కష్టం రాగానే నాకు వాడు బంధువు కాదనో లేకపోతే నా ఫోన్ చూసుకోలేదు లిఫ్ట్ చేయలేదు అని చెప్పుకుంటా నాటకాలు ఆడుతుళ్ళు. బంధువులు కారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కాటికి సాగనంపి కాటిలో పెట్టేంతవరకు దాకా మన పక్కన ఉంటుండే బంధువైనా చుట్టమైనా, ఇది నా మాట, అందరిని ఎవరిని పడితే వాడు నమ్మేది కాదు. చుట్టమైనా ఫ్రెండ్ అయినా ఎవడైనా కూడా మనం మంచుకున్నప్పుడు బాగా వస్తూ ఉంటారు. మరి పక్కకు పోగానే పోదు, అటువంటిలో నమ్మొద్దు. నిజమైన ఫ్రెండ్స్ని నమ్ముకుందాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనం చేద్దాం, మనకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు చేయాలి. ఇది మరి నిజమైన స్నేహితానికి అర్థం.